మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రద్దీగా ఉండే ప్రదక్షిణం ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా గాంధీ చౌక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే గాంధీ చౌక్లో ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందికి సంబంధించి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళని ఖచ్చితంగా బైక్లు అయితే సీజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు, ఏదైతే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకోవడానికి అసలు ఏమేమి చేస్తూ ఉన్నారు, బైక్స్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నారు, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే ఏసీపీ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. గాంధీ చౌక్లో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ఇవాళ ఈ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించారు ట్రాఫిక్ ఏసీపీ గారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మేజర్గా ఈ టైంలో అంటే నిజామాబాద్ జిల్లాలో గాంధీ చౌక్కి సంబంధించి మాట్లాడితే చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఇది, సో రాంగ్ రూట్లో వచ్చే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంది, అసలు వెహికల్స్ ఏమైనా సీజ్ చేస్తూ ఉన్నారా? అసలు రాంగ్ రూట్ రావడం వల్ల రైట్ రూట్లో వెళ్ళే వాళ్ళకి వీళ్ళు వచ్చి డ్యాష్ ఇవ్వడం వల్ల రైట్ రూట్లో వెళ్ళే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మైనర్ ఇంజురీస్ కావచ్చు, కొన్నిసార్లు మేజర్ ఇంజురీస్ కావచ్చు, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఇరువైపులా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ దగ్గరే కదా షార్ట్కట్ అని చాలామంది ఏం చేస్తున్నారు, ఇక్కడే కదా 100 గజాలే కదా 200 గజాలే అని వస్తున్నారు. 100 గజాలైనా 200 గజాలైనా ప్రమాదం అనేది ఎప్పుడు జరుగుతుంది చెప్పలేము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు రాంగ్ రూట్లో రాకుండా రైట్ రూట్లో పోతే, రైట్ రూట్లో వచ్చే వాళ్ళకి కూడా మనము ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. యువకులు ఏదైతే మైనర్లకి బైక్లు ఇచ్చి తోలేస్తున్న పరిస్థితి అయితే ఉంది, సో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పేరెంట్స్ పైన ఎలాంటి శిక్షలు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది కేసులకు సంబంధించి? అయితే నిజామాబాద్ పట్టణంలో అంటే జనరల్గా జనాభా పెరుగుతుంది, జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. దాని తగ్గట్టుగా రోడ్డు మాత్రం వెడల్పు అవ్వడం జరగడం లేదు. అయితే పేరెంట్స్ వారికి అవగాహన లేకుండగా, కొంతమంది అవగాహన ఉన్నా కానీ ఏమవుతుంది కానీ పేరెంట్స్ పిల్లలకి, మైనర్ పిల్లలకి అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాహనాలను ఇచ్చి పంపడం జరుగుతుంది. వారికి సరిగ్గా డ్రైవింగ్ రాకుండగా, తర్వాత వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకోవడం వల్ల, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు, వేరే వాళ్ళకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించి మాట్లాడితే చాలామంది రైడర్లు ఏదైతే టౌన్లో చాలామంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది, ఏదైతే బుల్లెట్ వాహనాలకు సంబంధించి కావచ్చు, R15కి సంబంధించిన స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించి సైలెన్సర్లు విపదీసి చాలామంది నడుతున్న పరిస్థితి ఉంది, చాలామంది భయపడుతున్నారు ఆ సౌండ్ విని, సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గతంలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫిట్ చేసుకొని పట్టుబడిన వాహనాలన్నిటి కూడా ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని తీసేయించి నార్మల్ సైలెన్స్ ఫిట్ చేసి, అట్లాగే లాస్ట్ దాదాపు 1.5 ఇయర్ క్రితము అలాంటి మేము ఎక్స్ట్రా సైలెన్సర్ ఏవైతే ఉన్నాయి వాటిని తీసేసి మనం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర వాటిని కూడా బుల్డోజర్స్ని తొక్కించడం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కొంతకాలం నుంచి కూడా దాదాపుగా మళ్ళీ 100 ఎక్స్ట్రా సైలెన్సర్ కూడా తీసేసి పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఈ 2-3 రోజులు వాటిని కూడా అందరి సమక్షంలోనే వాటికి బుల్డోజర్ని తొక్కించి ప్రజలకు ఒక హెచ్చరిక ఏంటంటే, దీనివల్ల ఈ ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఫిట్ చేయడం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయొద్దని వారికి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే హైదరాబాద్లో ఏదైతే తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉన్నారో అదే తరహాలో నిజామాబాద్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు, రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫిక్కి సంబంధించి పబ్లిక్ నుంచి ఎలాంటి రిసీవ్నెస్ ఉంటుంది, ఎవరైతే పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సార్ మీరు? అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కొంత ప్రజల్లో కొంత భయం అయితే ఉంది, ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురి అవుతారని, కానీ కొంతమందికి ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం భావం వల్ల తాగి వాహనాలు నడపడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. అందుకే మేము ప్రజల ప్రాణ రక్షణ కొరకు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మా సిపి గారు ఆదేశానుసారము ఖచ్చితంగా అందరి రోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరిని మేము కౌన్సిలింగ్ చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మనకు ఈ బ్లడ్ ఇన్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది, దానికి ఆధారంగా మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ వచ్చిన వాళ్ళని జైలు పంపడము, తక్కువ వచ్చిన వారికి 2000 రూపాయలు ఫైన్ చేసి ఫైన్ ఇంపోజ్ చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి మీరెవరు కూడా తాగి వాహనాలు నడిపి మీరు ప్రమాదానికి గురి కావద్దు, ఇతరులను కూడా ప్రమాదానికి గురి చేయకుండా ఉండాలని కోరుతున్నాం జిల్లా ప్రజలన్నీ.
మేజర్గా చాలా మంది చిన్న పిల్లలు బైక్లు తోలుతా ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంది? పేరెంట్స్కి మెయిన్గా ఏం చెప్తారు అంటే వీళ్ళు చేయడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సరైన డ్రైవింగ్ రాక చాలా మంది ఎలా అదుపు చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకి. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్గా? అదే పేరెంట్స్ మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకి ఈ మైనర్కి అంటే శారీరకంగా ఎదుగుదల ఉండదు కాబట్టి బైక్ నడుపుతున్నప్పుడు కానీ ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు దాని మీద కంట్రోల్ ఉండదు. ఈ కంట్రోల్ ఉండకుండా ఏదైనా యాక్సిడెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము ఇప్పుడు ఇంతకుముందు గతంలో మైనర్ డ్రైవింగ్ నడుపుతున్న వాహనాలను పట్టుకొని పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్ ఓనర్ కూడా కౌన్సిలింగ్ చేసి మరి వాటి మైనర్స్కి అంటే వాహనదారులకు పైనేసి పంపేవాళ్ళం. కానీ ఇప్పుడు మా సిపి గారు ఆదేశానుసారము జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మైనర్స్ వాహనాలు నడుపుతున్నారో ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు మైనర్స్ని జ్యువెనైల్ కోర్ట్ అంటారు, జ్యువెనైల్ కోర్టు ప్రొడ్యూస్ చేసి పెద్దవాళ్ళకి రెగ్యులర్ కోర్టు పంపించి పైన ఇంపోజ్ చేయడానికి ఈ రెండు మూడు రోజుల అది జరగబోతా ఉంది. ఈ జిల్లాలో ఏదైతే ఒక వాహనం వచ్చింది, ఏదైతే బైక్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్లేట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ ప్లేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీఏకి సంబంధించి ఖచ్చితంగా ఏపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నంబర్ ప్లేట్ వచ్చినా కూడా వెహికల్లో పెట్టేసి చాలా మంది వెళ్తున్నారు. ఏదైతే చలన్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది తప్పించుకుంటున్నారు. ఇట్లా చేస్తే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సరే ఎట్లా ఉంటాయి దీనిపైన యాక్షన్, ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ నంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత కూడా ఏపించుకోకపోవడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? జనరల్గా వాహనము షాపు నుంచి అంటే షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక విత్ ఇన్ 1 మంత్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనకి ఆ డేట్ అయిపోయిన తర్వాత నుంచి 2000 రూపీస్ ఫైన్ ఉంటుంది. ఆ ఫైన్ ఇంపోజ్ చేస్తాము. మేము ఎక్స్ట్రా ఈ నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేయించి ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తున్నాం. సో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించి కనిపిస్తూనే ఉంటున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతూనే ఉంటున్నారు, వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ ఏంది మీరు? జిల్లాలో మా సిపి గారు ఆదేశానుసారం కొంతమంది ఆదేశానుసారం ఏంటంటే నెంబర్ ఉండి ఫిట్ చేసుకోకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ పెట్టుకోవడం అంటే ఒకరి నెంబర్ ఇంకోటి ఫిట్ చేసుకోవడం చాలా తప్పించుకోవడానికి ఇలాంటి చేసడం వల్ల స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం సిపి గారు ఆదేశానుసారం. అంటే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు జిల్లా లాండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ప్రతిరోజు ఇలాంటి చేసే వాళ్ళని పట్టుకోవడము, వారికి పైన కౌన్సిలింగ్ చేయడము, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాసి చలన చేయించడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల కొంతవరకు తగ్గినవి. దానిలో ప్రజలు కూడా ఇలాంటి చర్యలు చేసేవాళ్ళు కూడా కొంత భయపడి వాళ్ళ వాళ్ళ వెహికల్స్కి వాహనాలకి నెంబర్ ప్లేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే ఏదైతే గాంధీ చౌక్ అనేది చాలా పెద్ద చౌరస్తా, దీంట్లో నిత్యం ఏదైతే రద్దీతో కూడుకున్న ట్రాఫిక్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కానిస్టేబుల్ని ఒక్కొక్క సెంటర్ పాయింట్లో నియమించి ఏదైతే ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే అంతరాయం కలగకుండా చాలా మంచి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బైక్ని అయితే సీజ్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఏసీపీ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ ఆంక్షల్ని ఎవరైతే విరుద్ధంగా వెళ్తూ ఉన్నారో, ఎవరైతే రూల్స్ పాటించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ టోటల్ ఇన్ఫర్మేషన్.